దేవుడు ఎవ్వరిని కూడా బలవంతాన పరలోకంలో తీసుకెళ్ళడు. దేవుడు ఎవ్వరికి ప్రార్థన చేయకుండా సహాయం చేయడు. ఎందుకనంటే దేవుడు ఒక నిబంధన పెట్టుకున్నాడు, నువ్వు అడిగితే, నువ్వు తట్టితే, నువ్వు వెతికితే, నీ పాపాన్ని ఒప్పుకుంటే. కండిషన్ అది, నా కండిషన్ నేను ఉల్లంఘించలేను. అప్పుడు ఏమని చెప్పండి? ఏం చేయొద్దు, ప్రభువా ప్రార్థన చే, నేను నేనేస్తా. నువ్వు అడుగు, నేను ఇచ్చేస్తా. నువ్వు వెతుకు, నేను దొరికేటట్లు చేస్తా. నీ పాపాన్ని ఒప్పేసుకో, నేను క్షమిస్తా. ఎంత బాగుందో చూడండి. ఈ మీటింగ్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? నోరు తెరు, పంజేయ్. దేవుడు నీ జీవితంలో సమస్యల్లోంచి ఎందుకు బయటికి తీసినట్లే తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లా. క్షమాపణ ప్రార్థన, సహాయ ప్రార్థన నువ్వు చేస్తే తప్పించి దేవుడు ఎండవు. ఎందుకని నువ్వు చేయట్లా? వై?